శ్రీమన్మహాభారతము 164వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 130, 131వ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రోణాచార్యుడు తనను ద్రుపదుడు అవమానించిన విషయాన్నంతటిని కూడా భీష్ముడికి చెప్పగానే భీష్ముడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్రోణాచార్య, ఇక మీరు హాయిగా ప్రశాంతముగా ఇక్కడే ఉండి కౌరవ పాండవులకు అస్త్రవిద్యను నేర్పించండి. కౌరవులందరూ మిమ్మల్ని సత్కరిస్తారు. ఇక్కడ ఈ రాజ్యములో పరమానందముగా ఉండండి. మీ అభీష్టములన్నింటిని కూడా అనుభవించండి, భోగాలను అనుభవించండి. ఓ ద్రోణాచార్య, ఈ కౌరవులకు సంబంధించినటువంటి దేశము, సంపద ఇవన్నీ మీవే అనుకోండి. వీటన్నింటికీ మీరే అధిపతి. కౌరవులందరూ మీ ఆధీనములోనే ఉంటారు. ఓ బ్రహ్మర్షి, మీరు కోరుకున్నది ఏదైనా సరే యచ్చతే ప్రార్థితం బ్రహ్మన్ కృతం తదితి చింత్యతాం. మీరు మనస్సులో ఏది కోరుకుంటే అది నెరవేరినట్టే అని భావించండి. ఇక ఓ బ్రహ్మర్షి, దిష్ట్యా ప్రాప్తోసి విప్రర్షే, మా అదృష్టము కొద్దీ మీరు దొరికారు. ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని అనుగ్రహించారు అని భీష్ముడు ద్రోణాచార్యుల వారిని సత్కరించాడు. ఇక ఆ తర్వాత హాయిగా ద్రోణాచార్యుల వారు విశ్రమించారు. భీష్ముడు కురువంశస్థులైనటువంటి తన మనవళ్లను అందరినీ ద్రోణునికి శిష్యులుగా అప్పగించాడు. దానితో పాటు రకరకాల ధనరాశులను, చక్కని సామగ్రిని, ధనధాన్యాదులను, అన్నింటితో నిండినటువంటి సకల భోగాలతో నిండినటువంటి మంచి ఇంటిని భీష్ముడు ఎంతో ఆనందముగా ద్రోణునికి అందించాడు. ద్రోణాచార్యుడికి చాలా సంతోషముతో కౌరవ పాండవులను శిష్యులుగా స్వీకరించాడు. ఆ తర్వాత ఒకరోజు వారందరినీ కూర్చోబెట్టుకొని ఏకాంతముగా ద్రోణాచార్యుడు ఆ శిష్యులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ శిష్యులారా, నా మనస్సులో ఒక కోరిక ఉంది, అది మీరు తీర్చాలి. నేను మీకు ఉపదేశము చేసేటటువంటి అస్త్రవిద్య అంతా ముగిసిన తర్వాత మీరు దానిని నాకు సాధించి పెట్టాలి. చెప్పండి, ఆ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని ద్రోణాచార్యుల వారు శిష్యులనందరినీ అడగగానే ఆ మాట విని ఎవ్వరు ఏమీ మాట్లాడటం లేదు. కౌరవులందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ అర్జునస్తు తతస్సర్వం ప్రతిజ్ఞే పరంతప, అర్జునుడు మాత్రం, ఆచార్యవర్యా, నేను మీ కార్యాన్ని నెరవేరుస్తాను అంటూ అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే ద్రోణుడు అర్జునుడిని దగ్గరగా తీసుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకొని ప్రీతిపూర్వం పరిష్వజ్య ప్రరురోధ ముదా తదా దగ్గరగా కౌగిలించుకొని ఆనందముతో ద్రోణాచార్యుడు కన్నీరు కార్చాడు. ఆ తర్వాత ఇక ద్రోణాచార్యుడు దివ్యమైనటువంటి అనేకమైనటువంటి అస్త్రాలను పాండవులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా చాలామంది అస్త్రవిద్యను అభ్యసించటం కోసం ద్రోణాచార్యుల వద్దకు వచ్చారు. వృష్ణి వంశానికి చెందినవారు వచ్చారు, అంధక వంశానికి చెందినవారు వచ్చారు.
సూతపుత్రుడైనటువంటి రాధేయుడు కూడా ద్రోణుని దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.